విశాఖ జిల్లా అనకాపల్లిలో లాక్ డౌన్ అమలు తీరును అకస్మాత్తుగా డీఐసీ రంగారావు ఎస్పీ కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సాయంత్రం 6 గంటల తర్వాత జరిగే కర్ఫ్యూకు ప్రజల సహకారం కూడా కావాలని వారు అన్నారు. కోవిడ్ నిబంధనల్లో ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ముఖ్యంగా డెల్టా ప్లస్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇప్పటికే వైద్య నిపుణులు చెబుతున్నారని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం అలసత్వం వహించరాదని వారు తెలిపారు. ముందుగా నాలుగు రోడ్ల జంక్షన్, చిన్న నాలుగు రోడ్డు జంక్షన్, బాలకృష్ణ బస్టాప్ పరిసరాల్లో అమలును తనిఖీ చేశారు. అనంతరం పోలీసులు తనిఖీల్లో భాగంగా 18 వాహనాలపై పెనాల్టీ వేసి ఖాళీగా తిరుగుతున్న ఒక వాహనాన్ని సీజ్ చేశారు. జాగ్రత్త తీసుకోగలరు. నాకు తప్ప వేరే వాడికి వస్తుంది అనుకుంటే ప్రజల అవగాహన ఇలాగే ఉంటుంది. నేను ఒకడు సూపర్ మ్యాన్, నేను నాకు మాత్రం రాదు, వేరే వాడికి వస్తుంది అని అనుకున్నారనుకోండి, ప్రజలు ఇలా పట్టించుకోకుండా తిరిగేటువంటి అవకాశం ఇది కరెక్ట్ కాదు. రెండు, యూ మే నాట్ గెట్ ఇన్ఫెక్టెడ్, నీకు రాకపోవచ్చు, నువ్వు క్యారీ చేసి వేరే వాడికి అంటించేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందమ్మా? అంటే తెలియకుండానే వేరే వాళ్ళకి అంటించేటువంటి అవకాశం ఉంటుంది. కర్ఫ్యూ తొలగించినప్పుడు కూడా 144 సెక్షన్ అమల్లో ఉండాలి. యాక్చువల్గా దాని ప్రకారం ఎక్కువ మంది ఎక్కడా కూడా గుమికూడకూడదు. పగలు 6 to 6 కర్ఫ్యూ లేదు అంటే దాని అర్థం ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చని కాదు, లేదా ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చని కాదు. నలుగురికి మించి ఎక్కడ కూడా ఉండొద్దని అర్థం. అంటే ఆ డిస్టెన్స్ పాటిస్తూ ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టినటువంటి, ప్రజలు అర్థం చేసుకుని దానికి సహకరిస్తే వ్యాధి బారిన పడకుండా తప్పించుకోవచ్చు. అంటే మీ దారి మీదే, మా దారి మాదే అనుకుంటే స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ హాస్పిటల్స్ ఆక్సిజన్ దొరకపోవడం, జనాలు రోడ్ల మీద ఇది అవ్వడం, టెన్షన్ పడడం, ఇవన్నీ అంటే మనం సెకండ్ వేవ్లో పడ్డటువంటి కష్టాన్ని మర్చిపోకూడదు. ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి దాన్ని. దాన్ని మర్చిపోయి మళ్ళీ మామూలు అయిపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వాడు క్యారియర్ అవ్వచ్చు, సైలెంట్ క్యారియర్ అవ్వచ్చు, వాడు 10 మందికి అందించేటువంటి అవకాశం ఉంటుంది.